కర్ణాటకకు చెందిన పుల్లితెర నటి హేమశ్రీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈమె మరణించడంతో గతంలో బాగా మిస్టరీగా మారింది. ఆమెను హత్య చేసినట్టు తేలగా ఆమె హత్యకు కారణం ఆమె భర్త మరొక రాజకీయ నాయకుడని బాగా పేర్లు వినిపించాయి. ఇదిలా ఉంటే హేమశ్రీ ఎలా చనిపోయిందో తెలిస్తే మాత్రం ఘోరం అనుకుండా ఉండలేరు. ఇంతకీ అసలు ఏం జరిగింది? బుల్లితెర సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కొన్నేళ్ల కిందట అనుమానాస్పద రీతిలో హత్యకు గురైంది. ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఈమెపై క్లోరోఫామ్ ఉపయోగించి ఊపిరి ఆడకుండా ప్రాణాలు తీశారని గతంలో వార్తలు వినిపించాయి. బెంగళూరు హెబ్బాల పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. ఆమెకు వైద్యం అందించిన విక్టోరియా హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు తను ఎన్ని గంటలకు హత్య గురైంది, ఆమెకు ఎంత పరిణామంలో క్లోరోఫామ్ని ఉపయోగించారనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా హేమశ్రీ భర్త సురేంద్రబాబుని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అలా కొన్ని విషయాలు బయటపడగా ఓ మంత్రి గారి కోరిక తీర్చేందుకు సహకరించనందుకే ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెను కావాలనే క్లోరోఫామ్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఆమె చనిపోయిందని తెలుస్తోంది. అనంతపురంలోని 3వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మురళీధర్ కూతురు పుట్టినరోజు వేడుకలకు నటి హేమశ్రీని ఆహ్వానించారు. అక్కడ ఒక మంత్రి తన కోరిక తీర్చి దానికి ప్రతిఫలంగా ఏదైనా కీలక పదవి లేదంటే పని చేయించుకోవాలని మురళీధర్ని కోరారట ఆ మంత్రి. ఇక మరో మాజీ కార్పొరేటర్ ఇదంతా ప్లాన్ చేసినట్టు తెలిసిందని బెంగళూరు పోలీసులు చెప్పారు. ఇక హేమశ్రీ భర్త సురేంద్రబాబుతో కూడా పాత పరిచయాలు ఉండడం వల్లే ఆ దంపతులని బర్త్డే వేడుకలకు ఇన్వైట్ చేశారని తేలింది. దీంతో ఆ రోజు సాయంత్రం హేమశ్రీ సురేంద్రబాబు మురళీధర్ ఇంటి వేడుకలకు హాజరయ్యారు. ఇక ఆ పుట్టినరోజు వేడుకలు ముగిశాక హేమశ్రీ సురేంద్రబాబును ఫామ్ హౌస్లో వాళ్ళకి బస చేసినట్టు ఏర్పాటు చేశామని వాళ్ళని అక్కడికి పంపించారట. హేమశ్రీ భర్త సురేంద్రబాబుతో ఆ మంత్రి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో హేమశ్రీని తన భర్త సురేంద్రబాబు ఆ మంత్రి కోరిక తీర్చేందుకు వెళ్లాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఆమె నిరాకరించడంతోనే ఆమెపై క్లోరోఫామ్ ఎక్కువ మోతాదులో ప్రయోగించారని దీంతో ఆమె తన భర్త అదే రాత్రి సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయిందని అబద్ధం చెప్పడంతో అప్పటికే ఆమె మరణించిందని తెలిసింది. తర్వాత పోస్టుమార్టం చేయడంతో పోలీసులకు అనుమానం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది ఆమె ఘోరంగా చనిపోయిందంటూ బాధపడ్డారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.